హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్. నేను ఇప్పుడు మొన్న తీసిన 360 డిగ్రీ వీడియో ఉంది కదా, దాన్ని ఎలా తీయడమో చెప్పబోతున్నా. దీనికోసం మనం ముందుగా ప్లేస్టోర్ నుంచి స్ట్రీట్ వ్యూ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ అన్ని ఫోన్స్లో ఈ యాప్ అనేది సపోర్ట్ చేయదు. ఏ ఫోన్స్లో యాప్ అనేది సపోర్ట్ చేస్తుందో కింద యూట్యూబ్ లింక్ అనేది ఇస్తున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఈ వీడియోలో చూపెట్టిన విధంగా వీడియో తీయాలి. ఇలా గ్రీన్ సింబల్ వచ్చాక స్క్రీన్ పైన మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. అలా తీసిన ఫైల్ గ్యాలరీలోని పనరోమ్ అనే ఆల్బంలో సేవ్ అవుతుంది. ఈ ఫైల్ని మనం కంప్యూటర్లో కాపీ చేయాలి. సేవ్ చేసిన ఫైల్ని ఏదైనా వీడియో కన్వర్టర్ ద్వారా 4K వీడియోగా కన్వర్ట్ చేయాలి. ఇందులో నేను సోనీ వెగాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేశాను. ఫైల్ని MP4గా సేవ్ చేయడానికి మనం మెయిన్ కాన్సెప్ట్ AAC/AVC అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సెలెక్ట్ చేసుకుని దాని కిందే ఇంటర్నెట్ HD 1080 పిక్సెల్స్ అని ఉంటుంది. అందులో హైట్ 4096, విడ్త్ 2048 అనే ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ఇచ్చాక కన్వర్ట్ చేస్తున్న ఈ ఫైల్ని కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన వీడియోని వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 360 డిగ్రీ వీడియోగా ఎఫెక్ట్ అనేది చూపించదు. దానికోసం మనం స్పాటియల్ మెటాడాటా ఇంజెక్టర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఆ వీడియోని ఇంజెక్ట్ చేయాలి. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంజెక్ట్ చేసిన వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు 360 డిగ్రీ వీడియోని ఎలా చూడడమో ఆ విధంగా చూపెడుతుంది. యూట్యూబ్లో అప్లోడ్ అయిన VR వీడియోని బాక్స్లో ఉన్న ఆరో మార్క్స్తో క్లిక్ చేస్తూ చూడొచ్చు. అలాగే కీబోర్డ్లో WASD అనే బటన్స్తో చూడొచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే స్క్రోల్ చేస్తూ చూడొచ్చు.